కాకతీయ విశ్వవిద్యాలయం మరో ప్రముఖమైన సెమినార్కు సిద్ధమైంది. ఈ నెల 28 నుండి 30 తేదీ వరకు 82వ హిస్టరీ కాంగ్రెస్కు వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆతిథ్యం ఇస్తుంది. ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ జయశంకర్ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగింది. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత ఇది వేదికగా కానుంది. ఇందులో దాదాపు హిస్టరీ కాంగ్రెస్కు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ఒక 2000 మంది చరిత్రకారులు కానీ ప్రొఫెసర్లు కానీ పాల్గొంటున్నారు. వీరే కాకుండా ఇప్పటికి ఒక 1000 మందికి పైగా పరిశోధనా పత్రాలు కూడా సమర్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, మరోవైపు కాకతీయ విశ్వవిద్యాలయం ఆతిథ్యం ఇస్తున్న కేయూ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. దాదాపు 2000 మంది ఆతిథ్యం కోసం కూడా అన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు సంబంధించి కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ తాటికొండ రమేష్ కావచ్చు, మిగతా హిస్టరీ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, దానిలో కార్యదర్శి మిగతా వాళ్ళంతా కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు తలమునుకన్నారు. హిస్టరీ కాంగ్రెస్ 30 సంవత్సరాల తర్వాత ఒక ప్రధానమైన భూమిక నిర్వహించడం ఉంది. అంతేకాకుండా చరిత్రకారుడు రామచంద్ర గుహ పేరిట ఒక జీవిత సాఫల్య అవార్డును కూడా ఇదే సదస్సులో అందజేయనున్నారు. అత్యంత విశిష్టమైనటువంటి 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ మన కాకతీయ విశ్వవిద్యాలయం పోస్ట్ చేయడం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కింద మేము భావిస్తున్నాం. మనం అడగగానే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ ఈ 82వ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అంగీకరించడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం 1993లో మనం ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఇదే విశ్వవిద్యాలయంలో మనం చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆ రోజు వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి డాక్టర్ జయశంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ నా ఆధ్వర్యంలో ఈ సెషన్ జరగడం అనేది జరగబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజాన్ని చెప్పాలంటే ఇది కాకతీయ విశ్వవిద్యాలయానికే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతానికి కూడా ఇది ఒక గొప్ప సందర్భం అనే విషయాన్ని కూడా మీ ముందు తెలియజేసుకుంటున్నా. మన ముందున్నటువంటి ప్రొఫెసర్ ఎస్ఏఎన్ రజ్వీ, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కార్యదర్శి, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేసిండు, మిడివల్ ఇండియన్ హిస్టరీ ఆర్కాలజీలో చాలా నిష్ణాతులైనటువంటి ప్రముఖ చరిత్రకారుడు, దాదాపు 50 ఆర్టికల్స్కు పైగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆర్కియాలజీని కానీ లేకుంటే మిడివల్ ఇండియన్ హిస్టరీని ఏ రకంగా మనం ఇంటర్ప్రిటేషన్ చేయాలనే దాని మీద చాలా ప్రతిభావంతమైనటువంటి ప్రశ్నలు కూడా రావడం జరిగింది. దాదాపు 10 గ్రంథాలను కూడా రచించడం జరిగింది. అయితే ఇలా ఈ యొక్క హిస్టరీ కాంగ్రెస్ అనేది మనము కాకతీయ యూనివర్సిటీ 2వసారి హోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇండియన్ హిస్టరీ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1935-36 ప్రాంతంలో అలహాబాద్లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ స్థాపించడం జరిగింది. మొదటి సెషన్ను పూణేలో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పూణేలో జరిగినటువంటి పరంపరలో ఇప్పటి వరకు కూడా మనకు ఈ 82 సంవత్సరాల కాలంలో మనకు 1974లో ఉన్నటువంటి పాక్తోటి వార్ జరిగినప్పుడు ఆ 1 సంవత్సరాన్ని మినహాయించి ఇది క్రమము తప్పకుండా ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది చాలా నిర్విరామంగా మనము చేసుకుంటూ పోతున్నాం. ఏ ఇండియన్ హిస్టరీ కాంగ్రెసే కాదు, ఏదైనా కూడా గత 82 సంవత్సరాల నుంచి చేసుకుంటూ పోవడం అనేది మామూలు విషయం కాదు. ఈవెన్ కోవిడ్ కాలంలో కూడా మనము ఈ యొక్క ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఆన్లైన్లో జరిపినటువంటి చరిత్ర కూడా దీనికి ఉంది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఇవాళ కాంటెంపరీ సమకాలీన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో వస్తున్నటువంటి మార్పులు కాకతీయ యూనివర్సిటీ అనేది పోస్టు చేయడం అనే దానికి ఒక ప్రత్యేక సందర్భం ఉంది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి, ఒక సెక్యులర్ భావాలతోటి, ఒక ఫెడరలిజం అనే విధానాల మీద చరిత్రను ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఆ చరిత్రను ఏ రకంగా మనం ప్రోత్సహించాలనే దాని మీదనే ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ యొక్క పునాదులు ఆధారపడిన ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ఏ రకంగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో సాంప్రదాయాలు ఏ రకంగా ఉండాలి అనే దాని మీద ఆలోచిస్తూ చరిత్రను ఏ రకంగా మనము రీరైట్ చేసుకోవాలి, చరిత్రను ఏ రకంగా ప్రజలకు తెలపాలి ప్రజాస్వామిక వ్యవస్థలో అనేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతను ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 1935 నుండి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా కృషి చేస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చరిత్ర అంటేది ఏ రకంగా మనం రూపొందించుకోవాలి, చరిత్ర అనేది ప్రజలను విస్మరించి చరిత్రను రాసుకోవాలన్నా, ప్రజలను కేంద్ర బిందువుగా చేసుకుని చరిత్ర నిర్మించుకోవాలనే పునాదుల మీద ఈ భారత జాతీయ చరిత్ర కాంగ్రెస్ అనేది నిర్మాణం అనేది జరిగింది. 1993 తర్వాత 2023లో మనము దీన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధులమైనాం. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు అనేది మనకు 28, 29, 30 ఈ 3 రోజులు జరుగుతుంది. ఇందులో 6 రకాలైనటువంటి సబ్జెక్ట్స్ సెషన్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీ, తర్వాత మిడివల్ ఇండియన్ హిస్టరీ, తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఆర్కియాలజీ, తర్వాత సమకాలీన భారతీయ చరిత్ర మరియు
భారతదేశమే కాకుండా ఇతర దేశాల చరిత్ర వంటి 6 విభాగాలలో పరిశోధన పత్రాలు దాదాపు 1030 రావడం అనేది జరిగింది. ఈ యొక్క పరిశోధన పత్రాలు ఆల్రెడీ మనం రిసీవ్ చేసుకున్నాం. ఈ సెషన్స్తో పాటు 2 ప్రత్యేక ఉపన్యాసాలు కూడా ఉంటాయి. ఒకటి కురుక్షేత్ర విశ్వవిద్యాలయం చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కుందన్ లాల్ తుతుజే ప్రొఫెసర్ ఎస్సీ మిశ్రాపై మెమోరియల్ ప్రసంగం చేస్తారు. మరొకటి ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కృష్ణమోహన్ శ్రీమాలి సనాతన ధర్మంపై ప్రసంగిస్తారు. నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందినటువంటి ఆర్ మహాలక్ష్మి, కోయంబత్తూరుకు చెందినటువంటి వై సుబ్బరాయలు మరియు కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అరుణ్ బందోపాధ్యాయ, ఈ 3 ప్రసిద్ధ చరిత్రకారులు రీజన్ అండ్ ఐడియాలజీ ఇన్ ఇండియన్ హిస్టరీ అనే దాని మీద వాళ్ళ యొక్క సింపోజియం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రొఫెసర్ కేశవన్ వెల్థాట్ కేరళ అనే పదవి విరమణ చేయగా నూతన జనరల్ ప్రెసిడెంట్ బాధ్యతను ఆదిత్య ముఖర్జీ జేఎన్యూ అతను స్వీకరించడం జరుగుతున్నది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ పై అధ్యక్ష ప్రసంగం ఈ ముఖర్జీ గారు చేయడం జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ యొక్క థాట్స్, ఆలోచనలు, తనకు ఉన్నటువంటి లౌకికవాదం అనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేక అంశాల మీద నెహ్రూ పైన ఈ యొక్క ప్రసంగ పాఠం అనేది ఉంటుంది. తర్వాత ప్రాచీన భారత విభాగానికి చెందినటువంటి షార్నిషా, మధ్యయుగ భారతదేశానికి చెందినటువంటి ప్రొఫెసర్ నజాఫ్ హైదర్, ఆధునిక భారతదేశానికి సంబంధించిన విషయం పైన ప్రొఫెసర్ సజల్ నాగ్, భారతదేశమే కాకుండా ఇతర దేశాలు విభాగం చెందినటువంటి కాకతీయ యూనివర్సిటీ చరిత్ర రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనాథు, వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రముఖ చరిత్రకారులందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా ఉండడం అనేది జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో మనం నిర్వర్తించినందుకు మనం గర్వంగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా మనకు దక్కన్ చరిత్రపై, దక్కన్ హిస్టరీపై హైదరాబాద్ విశ్వవిద్యాలయం చెందినటువంటి వాళ్ళ యొక్క సహాయంతో కూడా ఈ యొక్క ప్యానెల్లో దక్కన్ హిస్టరీ మీద కూడా మనం ఒక సెషన్ అనేది ఉంటుంది. తర్వాత పోతే అలీఘర్ హిస్టారియన్స్ సొసైటీ నిర్వహించబడుతున్న భారతీయ ఆర్థిక చరిత్ర పునర్నిర్మించడం, రీకన్స్ట్రక్టింగ్ ఇండియన్ ఎకానమిక్ హిస్టరీ అనే అంశం పైన కీలక ఉపన్యాసం ప్రొఫెసర్ ఇర్ఫాన్ అబీ. అంతేకాకుండా ఈ ప్రారంభ కార్యక్రమంలో కూడా మనకు మంచి పేపర్లకు కొన్ని అవార్డులు, కొన్ని బహుమతులను కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రసిద్ధ చరిత్రకారుడు ప్రొఫెసర్ రామచంద్ర గుహ జీవితకాల సాఫల్య పురస్కారంకు ఉత్తమ చరిత్రకారుని ఎంపిక చేస్తారు. భారతీయ చరిత్రపై ప్రచురించబడుతున్న ఉత్తమ పుస్తకానికి ఇచ్చే బార్బూజారి అవార్డును ప్రొఫెసర్ కెఎం శ్రీమాలికి ఇవ్వబడుతుంది. వివిధ రకాల చరిత్ర పుస్తకాలను మరో 6 అవార్డులను కూడా అందచేయడం జరుగుతుంది. ఇదే విధంగా 2022 చెన్నైలో జరిగినటువంటి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో జరిగిన చివరి సెషన్లో పరిశోధన పత్రాలు సమర్పించిన యువ పరిశోధకులకు 11 మంది కూడా వివిధ అవార్డులు మరియు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఒక వైడ్ పబ్లికేషన్ ఇచ్చి దీని యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను, మనం చేస్తున్నటువంటి పనిని ఈ సమాజానికి అందజేస్తారని, పౌర సమాజానికి అందజేస్తారని మనవి చేస్తూ, ఇందులో దాదాపు 1500 మంది నుంచి 2000 మంది వరకు మనకు ప్రముఖ చరిత్రకారులు, పరిశోధకులు హాజరవుతారు. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో 35000 మంది లైఫ్ మెంబర్స్గా ఉండే ఏకైక ఒక పెద్ద సంస్థ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం కాబట్టి దాన్ని అధిగమించి ఈ సదస్సును ముందుకు తీసుకోవాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.